ఇక పవన్ పై మంత్రులందరూ ఫైర్ అవడం, అందులో వరుసగా అసలు హూఈజ్ పవన్ అంటూ ఓ మంత్రి, అదేవిధంగా ఇంకా పరిమితికి మించి కొన్ని వ్యాఖ్యలు మరో మంత్రులు చేయడం, ఇవన్నీ కూడా జనసేన ఎలా తీసుకుంటోంది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన నాయకులు పోతిని మహేష్ గారు లైవ్లో ఉన్నారు. మహేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఏంటి జనసేనకు సంబంధించి మనం చూస్తా ఉన్నాం వరుసగా, అదే అంటే ఎవరో డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చారు పవన్ కళ్యాణ్ గారితో అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏంటి, ఎందుకు పదే పదే పవన్ మాట్లాడినా లేదా పవన్ కళ్యాణ్ ఏదన్నా ఒక ఉద్యమం చేసినా ఏం చేసినా కానీ దాని వెనక పెద్ద ఎత్తున ఒక పేటీఎం బ్యాచ్ అనో లేదంటే ఇంకేదో డబ్బులు ఇస్తేనే వాళ్ళు మాట్లాడతారనో ఇలాంటి కామెంట్స్ ఎందుకు వస్తున్నాయంటారు? జనసేన పార్టీ 2019కి ముందు కూడా రాజకీయాల్లో ఒంటరిగా పొడి చేసింది, కమ్యూనిస్ట్ పార్టీలతో కలుసుకొని. 2019 తర్వాత కూడా రాష్ట్రంలో ఎక్కడ గెలవలేకపోయారు, కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవడం జరిగింది. అందువలన ఈ పార్టీ పెద్దగా ప్రభావం చూపదేమో అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు 100 రోజుల తర్వాతనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గపు పాలన గురించి, ఇసుక పాలసీ గురించి, రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేటువంటి వివిధ అంశాల గురించి చాలా స్పష్టంగా పార్టీ వైఖరితో పాటు ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తున్నందునే ఈరోజు వైసీఎం పేటీఎం బ్యాచ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈ పనికిమాలిన మాటల్ని, ఈ పసలేని మాటల్ని ప్రజలెవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితిలో అయితే ఎక్కడ కూడా లేరు. అసలు జరుగుతున్న వివాదం ఏంటి, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటో కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. సినీ వివాదంలో, సినిమా అంశంలో చలనచిత్ర పరిశ్రమని ఆదుకోవాలి, ఆన్లైన్ టికెట్ విధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయకూడదు, ఆ దిశగా ఆలోచన చెయ్యొద్దని చెప్పి చిత్ర పరిశ్రమ పెద్దలు పదే పదే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకున్నా సరే, ప్రార్థించినా ఆయన ఎక్కడ కూడా మాట వినకుండా కావాలని చిత్ర పరిశ్రమని కుదేలు చేయాలి, తద్వారా పరిశ్రమ మొత్తం మీద ఆధిపత్యం సాధించాలి, వైఎస్ఆర్సిపి నాయకుల చేత చిత్ర పరిశ్రమని తమ చెప్పు చేతల్లో గుప్పెట్లో పెట్టుకోవాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి అంశాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా విడమర్చి ప్రజలకి చెప్పినందునే వైఎస్ఆర్సిపి నాయకులు ఇటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. వారు ఎవరో సినిమా తీస్తే, ప్రొడ్యూసర్స్ నిర్మాతలు సినిమాలు తీస్తే వీళ్ళెవరు టికెట్లన్నీ కూడా అమ్ముకోవడానికి? వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో ఏమైనా బ్లాక్ టికెట్లు అమ్మించుకునేటువంటి కార్యక్రమం ఏమైనా పెట్టారా? లేకపోతే వైసీపీలో 35 మంది ఎమ్మెల్యేలకి సినిమా థియేటర్స్ ఉన్నాయి, వాళ్ళందరితో కూడా సినిమా రంగాన్ని శాసించాలి, చెప్పు చేతల్లో పెంచుకోవాలి, వాళ్ళకి నచ్చిన సినిమాలని విడుదల చేయాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన వైఎస్ఆర్సిపి పార్టీకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండబట్టే ఇటువంటి ఆరోపణలు. కానీ మహేష్ గారు, ఆరోపణలు అనేవి సర్వసాధారణం వస్తానే ఉంటాయి, కానీ పవన్ కళ్యాణ్ గారి మీద స్పెసిఫిక్గా పదే పదే, ఇప్పుడు కాదు ప్రతిసారి కూడా, ఆయన ఏ ఉద్యమం చేసినా దాని వెనక పెద్ద ఎత్తున డబ్బులో లేదంటే ఏవో చేతులు మారాయనో లేదంటే ఎవరో ఉన్నారనో, పవన్ కళ్యాణ్ ఒక పార్టీ, జనసేన ఆయన స్థాపించిన పార్టీ, జనసేన అనేది ఒక రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా జనసేన ఏం చేసినా లేదా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా కానీ దాని వెనక ఎవరో ఉన్నారు అనేది ఎందుకు వస్తుంది పదే పదే? ఇటు బీజేపీ కావచ్చు, అటు టీడీపీ కావచ్చు, ఇలా పదే పదే ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఓన్లీ జనసేన మీదే వస్తాయి ఇలాంటి ఆరోపణలు ఎందుకు? ఒక బలమైనటువంటి నూతన నాయకత్వానికి నాంది పలికినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో రాజకీయంగా స్థిరపడకూడదు, ఒక కొత్త ప్రత్యామ్నాయం రాష్ట్ర రాజకీయాల్లో పాలు పంచుకోకూడదు అనేటువంటి ఒక కుట్ర కూడా ఇందులో దాగుండొచ్చు. మరి ఎక్కడ కూడా వాళ్ళు కూడా సమస్య మీద ఎందుకు స్పందించరు? పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తినటువంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే దిశగా ఉంటాయి కాబట్టి ఆ సమస్య మీద స్పందించకుండా ఆయన మీద ప్రతి ఒక్కసారి కూడా వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఉంటారు. మొదట్లో చేస్తే కొంత ప్రజల్లో పోయింది, కానీ ఇప్పుడు ఎవరు కూడా ప్రజలు పట్టించుకోవట్లా. పవన్ కళ్యాణ్ గారు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడితే, చిత్ర పరిశ్రమ గురించి నేను మంత్రులు ఎందుకు మాట్లాడాల, పరిశ్రమ గురించి ఎందుకు మాట్లాడాల? చిత్ర పరిశ్రమకి ఎక్కడన్నా భూములు కేటాయించారా, సబ్సిడీలు ఇచ్చారా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా కరెంటు ఛార్జెస్ ఏమన్నా లేకుండా వాళ్ళని ఏమన్నా వదిలేశారా, లేకపోతే చిత్ర పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులకు కానీ ఈ 1200 థియేటర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి సినిమా థియేటర్స్ లో పనిచేసేటువంటి
వ్యక్తులకు కానీ ఒక కేజీ బియ్యం ఇచ్చారా? అవి మాట్లాడలా, అవి మాట్లాడట్లా. ఐఎన్పిఆర్ శాఖలో నాని గారు 4 రోజుల కిందట కూడా వచ్చింది అన్ని పేపర్స్ లో కూడా, కనీసం ఆ శాఖకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ బిల్లులు కట్టకపోతే ఆ కనెక్షన్ అన్ని కట్ చేశారు. దాని గురించి మాట్లాడండి. వాళ్ళ మీద ఉన్నటువంటి అసమర్థత, అవినీతి, అక్రమాలని, దౌర్జన్యాల్ని, గోండాయిజాన్ని, మహిళల మీద దాడుల్ని, ఇవన్నీ కూడా పక్కదారి పట్టించడానికి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే ప్రజలేమో అమాయకులు కాదు, ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు చాలా విజ్ఞతతో ఈసారి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ అవినీతి పాలనని, ఈ దుర్మార్గుల్ని, ఈ పేటిఎం బ్యాచ్ కి, ఈ పనికి మాలందరికీ సరైన సమాధానం అయితే చెప్తారు ఈసారి. రైట్ మహేష్ గారు, ప్రధానంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నదే. సరే, అందరూ బయటకు వచ్చి మాట్లాడకపోవచ్చు, ఇంకొకటి కావచ్చు, ఒకటి వివేక హత్య ఎవరు చేశారు అని అనేది ఎవరు కూడా ప్రశ్నించట్లేదు అని స్వయంగా ఆయన కుమార్తె ప్రశ్నిస్తోంది, ఒక రకంగా ఉద్యమం చేస్తోంది, ఒంటరి పోరాటం చేస్తోంది సునీతారెడ్డి. మరి సునీతారెడ్డికి ఏమైనా పవన్ కళ్యాణ్ గారు సంఘీభావం తెలుపుతారా, నేనున్నాను మీరు ముందుకెళ్ళండి చెయ్యండి అని అని చెప్పి? అండి, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక మీద నుంచొని వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఈ ఒక్కసారిగా, గతంలో అనేక సందర్భాల్లో తాడేపల్లి కేంద్ర కార్యాలయం కావచ్చు, కొన్ని విలేకరుల సమావేశం కావచ్చు, కొన్ని పార్టీ కార్యక్రమాల్లో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యని వేగంగా దర్యాప్తు చేయాలి, దోషుల్ని పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలని చెప్పి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అది మద్దతు ఇవ్వడం కాదా? ఆ కుటుంబానికి, సునీతారెడ్డి గారి కుటుంబానికి అండగా నిలబడ్డం కాదా? మరి స్వయాన వారి అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు మీద ఎందుకంత దృష్టి సారించట్ల, ఎందుకంత ఇంట్రెస్ట్ లేదా ఆయనకి? ఈ ప్రశ్న ఆయన్ని వేయాలి. ఈ కేసు ఎందుకు దర్యాప్తు చేయట్లేదంటే సిబిఐకి అప్జెప్పమంటారేంటి? మరి రాష్ట్ర పోలీసు ఏం చేస్తుంది? ప్రాథమిక ఆధారాలు సేకరించదా? సొంత బాబాయిని హత్య చేసినటువంటి వ్యక్తిని పట్టుకునేటువంటి కనీస బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? లేదంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడు అందరికీ, ప్రజలందరికి అర్థమైంది వివేకానంద రెడ్డి గారి హత్య రాజకీయ హత్యనేమోనని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జగన్మోహన్ రెడ్డి గారే ఇటువంటి కుట్ర చేశారా అనేటువంటి అనుమానం రాష్ట్ర ప్రజలకు కలుగుతూ ఉంది. మరి సొంత వారి సోదరుడు, వారి బాబాయ్ గారి కుమారుడు సోదరుని వైఎస్, ఆయన పేరేంటి, అవినాష్ రెడ్డి గారిని కూడా, అవినాష్ రెడ్డి గారిని కూడా పిలిచి విచారించినటువంటి పరిస్థితి ఉంది. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించాలి. రైట్, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారిస్తే నిజాలన్నీ బయటకు వస్తాయి. రైట్, అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుని 2.5 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఆ కేసు మీద కనీసం ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా సంపాదించలేకపోవడం వెనకనే రాష్ట్ర ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయి. అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మాట్లాడారంటేనే మద్దతు ఇచ్చినట్టు. రైట్ మహేష్ గారు, స్పందించారంటేనే సునీతారెడ్డి గారికి అండగా నిలబడినట్టు. రమ్మనండి సునీతారెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారిని వచ్చి కలవమనండి. రేపు 30వ తారీఖున లేదా 1వ తారీఖు రమ్మనండి, కలవమని చెప్పండి. ఇప్పుడు అనేక సందర్భాల్లో మద్దతు ఇచ్చాం, రేపు మరొకసారి వారి ఎలా కోరుకుంటే అలాగా పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చేందుకు కూడా మీరు అనుకుంటున్నారు కదా, మద్దతు గురించి మాట్లాడతారు. రైట్ మహేష్ గారు, ఇంకొక అంశం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా కానీ పెద్ద స్పందన లేదు, మంత్రులు కానీ ఎవరు కూడా పెద్దగా స్పందించింది లేదు. అది వాళ్ళు ఎలా, వాళ్ళ వైఖరి కూడా ఎలా ఉందో మనం చూసాం. ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినాక మంత్రులందరూ కూడా వరుసబెట్టి ఫైర్ అవుతూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ మాటకి లేదా ఆయన ప్రశ్నకి ఎంత ప్రభావం ఉంది అని అనేది కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో కూడా ఆయన ప్రత్యక్షంగా దిగుతాను రంగంలోకి అని చెప్పి చెప్తా ఉన్నారు. దాంతోపాటు రాజధానికి సంబంధించి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సపోర్ట్గా ఉన్నారు. రాజధాని రైతులకు సంబంధించి కూడా ఆయన కొంత సంఘీభావంగా సానుకూలంగా ఉన్నారు. మరి రాజధానికి సంబంధించి కూడా, ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కూడా ప్రత్యక్ష ఉద్యమాల్లోకి దిగే అవకాశం ఏమన్నా ఉందా? నేను, మీరు అడిగారు, పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు మాట్లాడతారు కనుక, ప్రజా సమస్యల్ని ప్రజలకి కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు కనుక, ఆ వాస్తవానికి ఉన్నటువంటి బలమే పవన్ కళ్యాణ్ గారి గొంతులో ప్రస్ఫుటంగా వినిపిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాట్లాడితే
కోట్లాది మంది ప్రజలకి అది చేరుతుంది. దాన్ని దాని ప్రభావాన్ని తగ్గించాలి, సత్యాన్ని అసత్యం చేయాలి, వాస్తవాన్ని అవాస్తవం చేయాలనే గుంపులు గుంపులుగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. లేకపోతే ఆయన అవాస్తవం మాట్లాడితే మీరెందుకు పట్టించుకోవాలి? ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఏమాత్రం కూడా వాస్తవాలు లేకపోయినా చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాలు, ఇబ్బందులు ఆ పరిశ్రమ పడుతున్నటువంటి అనేక ఆటుపోట్లు అందులో ఉండబట్టే కదా ఆయన మాట్లాడారు. వాస్తవాలు ఉన్నాయి కనుక వాళ్ళందరూ అవాస్తవాలు చేయడానికి, అసత్యాలు చేయడానికి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మీరు అడిగారు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కానీ రాజధాని భూముల గురించి కానీ, మరి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని నాదెండ్ల మనోహర్ గారు, మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మన విశాఖపట్నంలో కూడా చెప్పారు. మేము అమిత్ షా గారిని కలిసినప్పుడు మేము విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ధ్రువీకరణ చేయొద్దు, పెట్టుబడులు ఉపసంహరించుకోవద్దు, ఇది కోట్ల మంది ప్రజల యొక్క ఆవేదన ఆకాంక్షను తెలియజేశామని లిఖితపూర్వకంగా తెలియజేశాం. వారు కూడా కొంతమేర సానుకూలంగా స్పందిస్తారనేటువంటి అంశాన్ని మనోహర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి అదే విశాఖపట్నంలో ఆయన కూడా చెప్పారు, ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండె చొప్పుడైనటువంటి విశాఖ ఉక్కు ఉద్యమం గురించి పవన్ కళ్యాణ్ గారు నేరుగా ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటారని కూడా నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. అంతకన్నా ఇంకా ప్రజా ఉద్యమాల్లో ఏం పాల్గొంటారు? రాజధానికి రాజకీయ నాయకుడుగా ఈ రాష్ట్ర మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని ఆయన గౌరవిస్తున్నారు. అదేవిధంగా మీరు అడిగారు అమరావతి గురించి, కానీ అమరావతి గురించి మొట్టమొదటి నుంచి స్పందిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దురదృష్టవశాత్తు మాకు సరైనటువంటి మద్దతు లభించాలా, సరైనటువంటి ప్రచారం రాలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటి నుంచి అమరావతి ప్రాంత రైతుల్ని బలవంతంగా భూసేకరణ చేయొద్దని మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. అబద్ధాలు చెప్పడం జాతకాల ఆయనకి, అరచేతిలో వైకుంఠం చూపించడం జాతకాలేదు ఆయనకి. అందుకనే మేము నష్టపోతాం. అందుకనే ఎక్కువ నిజాలు చెప్పబట్టే, ఎక్కువ పోరాటాలు చేయబట్టే, ఎక్కువ ప్రజా సమస్యల మీద స్పందించబట్టే ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించట్లేదు అనేటువంటి అనుమానం కలుగుతోంది. మేము కూడా అబద్ధాలు చెప్పాలి, అవాస్తవాలు ప్రచారం చేయాలి, అరచేతిలో వైకుంఠం చూపిస్తే ప్రజలు నమ్ముతారేమో. అమరావతికి మొట్టమొదటి వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు కదా. 2019 తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర చేసుకుంటూ అమరావతిలో జరిగినటువంటి నిర్మాణాన్ని, అమరావతిలో జరిగినటువంటి అభివృద్ధిని, అలాగనే ముంపుకు గురవుద్దు అంటే అక్కడ ముంపుకు గురవదు, కొండవీటి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది, చుక్కు నీరు కూడా నిలవదని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగనే ప్రత్యక్షంగా ఆందోళనలో 5-6 సందర్భాల్లో పాల్గొన్నారు. ఒక పవన్ కళ్యాణ్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు తర్వాత నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు, నాగబాబు గారు కూడా పాల్గొన్నారు. డిసెంబర్ 31 కూడా, 2020 డిసెంబర్ 31 కూడా పవన్ కళ్యాణ్ గారు మరి తుళ్ళూరు ప్రాంతాన్ని, అలాగే 5-6 మందరం కానీ ఇవన్నీ కూడా ఎర్రబాలేం ఈ ప్రాంతాలన్నింటినీ కూడా స్వయంగా ఎక్కడైతే దీక్షలు చేస్తూ ఉన్నారో వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడి వారి దీక్షలకు సంఘీభావం ఇచ్చారు, వారి పోరాటాలకి ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొన్నటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు రావంగానే అమరావతి ప్రాంతంలో మహిళా రైతులు కొన్ని వేల మంది పవన్ కళ్యాణ్ గారికి వలయంగా అండగా నిలబడి పోలీసులు కూడా దగ్గరికి రానియకుండా ఉద్యమ ప్రాంతానికి తీసుకెళ్ళినటువంటి అంశం కూడా. రైట్. చివరగా మహేష్, అంటే ఎప్పటికీ రాజధాని రైతులకి పవన్ కళ్యాణ్ గారి మద్దతు, అదేవిధంగా జనసేన మద్దతు ఉంటుంది, అవసరమైతే వాళ్లతో ప్రత్యక్షంగా ఇప్పటి వరకు పోరాడాము, పోరాటం కొనసాగిస్తామని అంటారు, అంతేనా మహేష్ గారు? రైట్. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రాజధాని అమరావతిగానే ఉండాలి, 30,000 ఎకరాలు భూమిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అలాగనే ఇక్కడ 30,000 ఎకరాలు ఉంది, అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడారు రాజధాని అమరావతిగా ఉంటుందని, అలాగే మేనిఫెస్టోలు కూడా పెట్టామని చెప్పారు. వారే చెప్పారు కదా మేనిఫెస్టో అంటే మాకు బైబిల్ అని, భగవద్గీత అని, ఖురాన్ అని. అటువంటి వ్యక్తి ఈరోజు మాట తప్పారంటే బైబిల్ని, ఖురాన్ని, అదేవిధంగా భగవద్గీత నుంచి భగవద్గీతని అవమానించినట్టే కదా ఆయన. ఆయనకి దేవుళ్ళు అంటే ఏమాత్రం నమ్మకం గౌరవం లేదనే కదా. అమరావతిని అక్కడ నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ రైట్ మహేష్ గారు, 650 రోజుల నుంచి దీక్ష కొనసాగుతూ ఉంటే కనీసం కన్నెత్తి చూశారా వీళ్ళు? అలాంటి దుర్మార్గులు,
కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక మాట చెప్తారు, రైట్ మహేష్ గారు, చివరగా అమరావతిగానే ఉండాలి, రాజధాని అమరావతిగానే ఉండాలి, ఈ రాష్ట్రం రైతులందరికీ కూడా న్యాయం చేయాలి, 28 వేల మంది రైతులు త్యాగానికి నిదర్శనం అమరావతే, కానీ అమరావతినే రాజధానిగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున చాలా స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించారు. ఈ రోజు కూడా రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారి మాటను సంపూర్ణంగా విశ్వసించి రాష్ట్ర రాజధాని ఎప్పటికైనా అమరావతే, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఉండదు, కానీ తప్పనిసరిగా రాజధాని అమరావతిగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఈసారి అవకాశం ఇద్దామనేటువంటి అంశం రాష్ట్ర ప్రజల్లో మెజార్టీ వర్గాల్లో బలంగా కూడా తలుపుతుందని మహేష్ గారు చివరగా ఒక్క మాట చెప్పి ముగిద్దాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంత ఆయన అనేక అంశాల వాటి మీద వచ్చి ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతున్నా, ఎన్ని చేస్తున్నా కానీ ఈ పదే పదే ప్యాకేజీలు లేదంటే ఇవన్నీ ఇలాంటి విమర్శలు వస్తూ ఉన్నాయి, మంత్రులు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి ఇక మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి సమాధానం చెప్తారు మంత్రులకి కానీ ఎవరికైనా? పవన్ కళ్యాణ్ ప్యాకేజీ అని అన్న వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది, వైఎస్ఆర్సీపీ నాయకులు గెలిచిన దగ్గర నుంచి సంక్షేమాన్ని అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం అవినీతి మీద దృష్టి సారించారు. ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క ఎంపీ, మంత్రి 100 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదిస్తా ఉన్నారు. నిన్న గుజరాత్ నుంచి విజయవాడలో హెరాయిన్ 9 వేల కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు గుట్టురట్టయితే వైసీపీ నాయకులు ప్రమేయం ఉండదా? వైసీపీ నాయకులు ప్రమేయం ఉండదా? ఇసుక ఇష్టానుసారం అమ్ముకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణాలన్నీ ఆగిపోయి 100 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన చేస్తూ ఉన్నారు, అక్రమ సంపాదన చేస్తూ ఉన్నారు. సెంటు భూమి కోసం రైతుల దగ్గర నుంచి 14 లక్షలకి 15 లక్షలకి భూములు కొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి 42 లక్షల రూపాయలు చెల్లించి ఖజానాన్ని గొల్ల చేసి ఒక్కొక్క ఎమ్మెల్యే 40 కోట్ల రూపాయలు సంపాదించారు, 40 కోట్ల రూపాయలు సంపాదించారు. బియ్యాన్ని ఈ రోజున రేషన్ డిపోలకి రాకుండా పాలిష్ పట్టి అక్రమంగా శ్రీలంకకు తరలించి కోట్లాది రూపాయలు సంపాదిస్తా ఉన్నారు. కార్మిక శాఖలో వచ్చిన మూడు నెలలకే బెంజ్ గారు కొనుక్కున్నటువంటి జయరామ్ గారి పరిస్థితి, దేవాదాయ శాఖను అడ్డం పెట్టుకుని 1000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీరే ఎలా ఉంటే మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి, మంత్రుల పరిస్థితి ఎలా ఉంటది? దేవాలయాలు భూములు ఇష్టానుసారం కబ్జాలు అవుతా ఉన్నాయి. వీళ్ళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు, ఇలాంటి అవినీతి పట్ల పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి. నిజంగా బాగా డబ్బుంటే సినిమాలు చేసుకుంటారండి ఎవరన్నా? చెప్పండి, పోషణ కోసం, పార్టీని నడపడం కోసం ఎవరన్నా ఒక పక్కనే సినిమాలు చేసుకుంటారా? ఆయన వృత్తి చేసుకుంటాడా? ఆయన కూడా చక్కగా ఈ డబ్బులన్నీ దగ్గర పెట్టుకొని ఏమైనా ఉంటే పాదయాత్రలు చేసుకునేవాడు, ముద్దులు పెట్టేవాడు, నెత్తి మీద చేయి పెట్టేవాడు, అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని 2.5 లక్షల కోట్లకో 3.5 లక్షల కోట్లకో ముంచి 1 లక్ష కోట్లు జేబులో వేసుకునేవాడు ఆయన కూడా. రైట్, ఇటువంటి తెలివితేటలు లేవు కదా. వీళ్ళకి కదా ఉన్నాయి, వైట్ కాలర్ నేరస్తులకి, క్రిమినల్స్కి వీళ్ళకి కదా ఉన్నాయి. ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు, ప్రజలు కూడా ఇప్పుడు అర్థమైంది ఎవరు ఏంటి అనే విషయం అర్థమైంది. మచ్చలేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి జీవితం తెరిచిన పుస్తకం ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఈ రోజు రాష్ట్ర ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేరు. వాళ్ళ కళ్ళకు కట్టిన పొరలు కూడా తొలగిపోయినాయి. దుర్మార్గులు ఎవరు, అవినీతి పరులు అనేటువంటి విషయం. రైట్, థ్యాంక్ యూ మహేష్ గారు మహా ఎనాలిసిస్ లో పాల్గొన్నందుకు. ఇది ఈ రోజు మహా ఎనాలిసిస్. రేపు మరిన్ని అంశాలపై మహా ఎనాలిసిస్ లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.